planet. So next topic is gravitation. మెటీరియల్ అంటూ ఉంటే అది ఆపోజిట్లో ఉన్నటువంటి మెటీరియల్ని అట్రాక్ట్ చేస్తుంది. సింపుల్ రూల్ అది. సో ద ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ ఇస్ గివెన్ బై, సో దట్ ఫోర్స్ ఇస్ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్, మాస్ ఆఫ్ ద సెకండ్ ఆబ్జెక్ట్ అండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దట్. ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నారు, రెండు వస్తువులు తీసుకున్నారు, ఆ రెండింటి మధ్య ఒక డిస్టెన్స్ ఏదో ఉంది, దాని మాస్ ఒక మాస్ ఏమన్నా ఉందో, దాని మాస్ ఎంతో అంటే, సో రెండింటి మధ్య ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే ఈ మాస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫోర్స్ ఉంటుంది, రెండో మాస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫోర్స్ ఉంటుంది, ఈ రెండింటి మధ్య సపరేషన్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ దూరం పెరుగుతున్న కొద్దీ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తెలుపుకుంటుంది. ఓకే, సో అంటే ఏమవుతుందంటే ఒకవేళ ఈ డిస్టెన్స్ జీరో అయితే, ఈ సపరేషన్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ జీరో అయినప్పుడు ఫోర్స్ ఎంత ఉంటుంది? రెండు మంది గ్యాప్ జీరో అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ డినామినేటర్లో జీరో వచ్చేస్తుంది. వెరీ లార్జ్ ఫోర్స్, ఆ సపరేషన్ పెరుగుతున్న కొద్దీ ఫోర్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో ఫోర్స్కి డిస్టెన్స్కి మనం గ్రాఫ్ తీసినట్లయితే, ఈ డిస్టెన్స్ సపరేషన్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఆఫ్టర్ సర్టెన్ డిస్టెన్స్ మనకి వీ ఫైండ్ నెగ్లిజిబుల్, నెగ్లిజిబుల్లీ స్మాల్ వాల్యూస్. అయితే ఇక్కడ మనకి రకరకాలు చెప్తూ ఉంటారు ఏమని, ఈ మన రైట్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎర్త్ ఉంది, ఎర్త్ మీద ఒక చెట్టు నుంచి ఒక చిన్న యాపిల్ కింద పడుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్? సింపుల్ క్యాలిక్యులేషన్ ఏదో అనుకుంటుంది. సో జీ అనేది ఒక కాన్స్టెంట్ నెంబరు, ఆ వాల్యూ ఎంత అనేది మనం చూద్దాము తర్వాత. మాస్ ఆఫ్ ఎర్త్ ఎంత అండి? ఒకసారి సెర్చ్ చేసి చూడండి మాస్ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడ మాస్ ఆఫ్ ఎర్త్ అనేది అంటే నేను ఏం తీసుకుంటున్నాను, ఒక ఎర్త్ మీదకి ఒక చిన్న యాపిల్ అనేది పడుతూ ఉంది. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది కావాలి, ఎంత ఫోర్స్తో ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది కావాలి. మాస్ ఆఫ్ ఎర్త్ ఎంత అన్నారు? 5.97 24 kg 10 4 24 kg. ఓకే, సో మాస్ ఆఫ్ యాపిల్ ఒక 100 grams అంటే సపరేషన్ బిట్వీన్ దెమ్, రెండింటి మధ్య సపరేషన్ ఎంత ఉందండి? ఒక 10 meters. 10 meters సైడ్ నుంచి యాపిల్ అనేది కింద పడుతుంది. సో ఫోర్స్ ఎంత అవుతుంది? జీ వాల్యూ చూడండి, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఫోర్స్ వాల్యూ న్యూటన్స్,
ఆర్ స్క్వేర్ అన్నారు మీటర్ స్క్వేర్ బై ఎమ్ఆర్ అంటూ రెండు మాసులు ఇట్లా వచ్చేస్తాయి డినామినేటర్లోకి కేజీ స్క్వేర్. సో ఇప్పుడు ఈ నెంబర్ సబ్స్ట్రూట్ చేస్తే ఫోర్స్ ఎంత వస్తుందంటే 5.97 × 10^24 ఎమ్ఆర్ ఎమ్ టూ 0.1 అంటే 1 × 10^-1 జీ వాల్యూ 6.67 × 10^-11 బై ఆర్ 10^2. సో ఏం మిగులుతుంది ఒక ఆరు ఇదొక ఆరు ఆర్ ఆర్ ముప్పై ఆరు సో అది ఒక 40 వస్తుంది టోటల్ ప్రొడక్ట్ 6.6 × 6 40 × 10^-1 − 1 − 11 − 13 − 15 సో 10^24 − 10^-15 ఓకే. సో ఎంత అవుతుంది ఫార్టీ × 10^9 ఇది టోటల్గా ఫోర్స్ బిట్వీన్ యాపిల్ అండ్ ఎర్త్ యాపిల్కి ఎర్త్కి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ వాల్యూ 40 × 10^9 newtons ఓకే. సో ఇప్పుడు అంటే ఏం జరుగుతుందంటే యాపిల్ అట్రాక్ట్స్ ఎర్త్ విత్ ద సేమ్ ఫోర్స్ ఎర్త్ ఆల్సో అట్రాక్ట్స్ యాపిల్ విత్ ద సేమ్ ఫోర్స్. ఎర్త్ ఎంత ఫోర్స్ అయితే యాపిల్ అట్రాక్ట్ చేస్తుందో అంతే ఫోర్స్ యాపిల్ కూడా ఎర్త్ని అట్రాక్ట్ చేస్తుంది. దెన్ బోత్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ రెండు కూడా టువర్డ్స్ ఇచ్చే దగ్గర మూవ్ అవ్వాలి. మరి ఏది ఎంత దూరం మూవ్ అవుతుంది మనకి ఎంత మూవ్ అంటే ఎక్కడ కనబడుతుందండి. సో ది బోత్ మీట్ అట్ దర్ మిడ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాని ఏమంటారు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సో ఈ ఎర్త్ ఎంత మూవ్ అవుతుంది అనే దానికి టోటల్ డిస్టెన్స్లో ఆపోజిట్ మాస్ ఎంత ఉంటే ఇది అంత మూవ్ అవుతుంది. అంటే ఆపోజిట్ యాపిల్ మాస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎర్త్ మూవ్ అయ్యే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అలాగే యాపిల్ ఎంత మూవ్ అవుతుంది అనేది ఈ టోటల్ డిస్టెన్స్ మల్టిప్లై బై m1/m2. అది ఎర్త్ మూవ్ అయ్యేటువంటి డిస్టెన్స్. అంటే ఏమవుతుంది ఎప్పుడు కూడా అంత డిస్టెన్స్ మూవ్డ్ బై ఆబ్జెక్ట్ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ద సెకండ్ ఆబ్జెక్ట్. అంటే అండి యాపిల్ మాస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ద డిస్టెన్స్ మూవ్డ్ బై ఎర్త్ ఇస్ వెరీ లో. సేమ్ వే ద డిస్టెన్స్ మూవ్డ్ బై యాపిల్ ఇస్ వెరీ హై. సో ఆ వాల్యూస్ మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆ నెంబర్ లెవెల్ వస్తుంది చూడండి. సో ఎంత వాల్యూ ఎంత అనుకున్నారు 0.1. సో r1 = 10 0.1 బై మాస్ ఆఫ్ ఎర్త్ 10^24 పెద్ద నెంబర్ ప్లస్ మిగతా నెంబర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు రైట్. సో r1 ఏమవుతుందంటే వెరీ వెరీ స్మాల్ నెగ్లిజిబుల్లీ స్మాల్ నెంబర్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ 0/10^24 కాబట్టి 0 అయిపోతుంది. r2 వాల్యూ ఎంత వస్తుంది 10 × m1 10^24
by the environment plus negligible. అంటే ఏమొస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే. సో యాపిల్ హ్యాస్ టు మూవ్ ద ఎంటైర్ డిస్టెన్స్, వెరాస్ ఎర్త్ హ్యాస్ టు మూవ్ నథింగ్. ఎర్త్ మూవ్ అయ్యే డిస్టెన్స్ జీరో వచ్చేస్తుంది, యాపిల్ మూవ్ అయ్యే డిస్టెన్స్ కంప్లీట్ 10 మినిట్స్ వచ్చేస్తుంది. ఓకే, సో అది యాక్చువల్గా జరిగేది. బట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్ సేమ్, ఫోర్స్ అనేది రెండు పక్కల కూడా సేమే ఉంటుంది. సో ఇది కౌంటబుల్ నెంబర్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే, వెన్ యూ కన్సిడర్ హెవీ హెవీ ప్లానెట్స్, అంటే డిస్టెన్స్ పెద్ద మ్యాటర్ కాకపోయినా లేదు, ఈ మాస్ వాల్యూ పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నటువంటివి, లైక్ సన్ అండ్ జూపిటర్ తీసుకుని చూడండి. సన్ అండ్ జూపిటర్ తీసుకున్నప్పుడు దే బోత్ మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో దాని వలన మనకి ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. మామూలుగా అయితే సర్క్యులర్గా తిరగాలి, అది ఎలిప్టికల్ ఆర్బిట్ ఎందుకు అయిపోయింది అంటే బికాజ్ ఆఫ్ ద అదర్ ప్లానెట్స్. ఈ జూపిటర్ సాటర్న్ అంటే హెవీ హెవీ ప్లానెట్స్ ఉంటుందో ఆ జూపిటర్ ఉన్న వైపు కొంచెం మూవ్ అయిపోతుంది. సో సన్ ఇట్సెల్ఫ్ మూవ్స్ టువర్డ్స్ ద అదర్ ప్లానెట్స్. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, బోత్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ దేర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే సపోజ్ మీరు సన్ తీసుకున్నారు, జూపిటర్ తీసుకున్నారు. సో సన్కి జూపిటర్కి ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది బయట ఉంటుంది, కాబట్టి సన్ విల్ బి మూవింగ్ అరౌండ్ దిస్ పాయింట్ అండ్ జూపిటర్ విల్ బి మూవింగ్ అరౌండ్ దిస్ పాయింట్. సన్ అనేది ఈ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, జూపిటర్ అనేది అదే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. మేబీ నియర్ టు సన్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ జూపిటర్. అదే మనం ఎర్త్ అండ్ సన్ తీసుకున్నట్లయితే, సన్ అండ్ ఎర్త్ తీసుకున్నట్లయితే, దట్ పాయింట్ లైస్ విత్ ఇన్ సన్. కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ తెలియదు, మనం సన్ చుట్టూ తిరుగుతున్నాము అనేది అనిపిస్తుంటుంది. బట్ ఈ రెండింటినీ తీసుకుంటే మాత్రం సన్ కూడా జూపిటర్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ఎఫెక్ట్ అనేది క్లియర్గా చూపించు. దట్ ఈస్ వై ఆల్ ఆర్బిట్స్ ఆర్ ఎలిప్టికల్ ఇన్ షేప్. యాక్చువల్గా సర్క్యులర్లో కనిపించాలి, ఈ పాయింట్ బయట ఉండటం వలన ప్లస్. అలాగే మూన్ అండ్ ఎర్త్ సిస్టమ్ తీసుకున్నా సరే, ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ తీసుకున్నారు, దీనికి కూడా ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ విత్ ఇన్ ఎర్త్. సో అందుకని ఏమందంటే ఎర్త్ అనేది కొంచెం షేక్ అయ్యి అబౌట్ దిస్ పాయింట్ తిరగాలి. అంటే ఈసారి యాక్సిస్ ఇక్కడ ఉంటుంది, మామూలుగా అయితే సెంటర్ దగ్గర ఉండాలి, కొంచెం షిఫ్ట్ అయింది. ఏమవుతుందంటే సో ఈ స్పీర్ అనేది కొంచెం ఇట్లా ఇట్లా తిరుగుతుంది, దాని చుట్టూ మూన్ తిరుగుతుంది. సో అందువల్ల ఏమవుతుంది, మూన్స్ ఆర్బిట్ ఈస్ ఎలిప్టికల్ ఇన్ షేప్, అది ఎలిప్టికల్ షేప్లోకి వస్తుంది. సో ఈ గ్రావిటేషన్ మెయిన్ ఇంపాక్ట్స్ ఆర్బిట్ షేప్ మారిపోవడానికి కారణము సెంటర్ ఆఫ్ గ్రావిటీ చుట్టూ ఆ రెండు ప్లానెట్స్ ఉంది. ఏ రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నా సరే దే మూవ్ అరౌండ్ దేర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది అనేది మనం ఈ ఫార్ములా నుంచి వస్తుంది. ఫస్ట్ ప్లానెట్కి ఎంత దూరంలో ఉంది, సెకండ్ ప్లానెట్కి ఎంత దూరంలో ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనం ఈ చూడవచ్చు. సో మీరు ఒకసారి అది కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఇది జూపిటర్ అండ్ సన్ సిస్టమ్ తీసుకొని దీని మాస ఉంటుంది, దీని మాస ఉంటుంది, యావరేజ్ డిస్టెన్స్ ఎంత తీసుకొని ఫోర్స్ ఎంత వస్తుంది, ఆర్బన్ ఎంత వస్తుంది, ఆర్బన్ ఎంత వస్తుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. నెక్స్ట్ క్లాస్లో